విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడకోవడానికి ప్రజలంతా పోరాటానికి సిద్ధపడాలని ప్రభుత్వ రంగ పరిరక్షణ వేదిక నాయకులు ఎంవై నాయుడు తెలిపారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ సమావేశ వేదికగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తానని ప్రకటన చేయడంతో కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో విద్యార్థులు యువత నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంవై నాయుడు మాట్లాడుతూ వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆవేదనను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు పి పండు, మండల అధ్యక్షులు సింహాచలం మరియు నాగరాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. భారత ఆంధ్ర రాష్ట్ర సమాజంలో అందరూ ఐక్యంగా నిలబడాలని చెప్పి ఈరోజు విద్యార్థులు యువకుల తరఫున మా నిరసన తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈరోజు బీజేపీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు, స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటుందని చెప్పే వరకు పోరాటాలు కొనసాగించాల్సిన రోజులు ఉన్నాయి. ఆ విధంగా మీరు కూడా ఈరోజు విశాఖ పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తున్నట్టు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చాలా రోజులుగా విశాఖపట్నంతో పాటు రాష్ట్రం అంతా ఆందోళన జరుగుతుంది. మొన్న బంద్ కూడా జరిగింది. ఇవేవీ పట్టించుకున్నటువంటి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్ సమావేశాల వేదికగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తాము, మా నిర్ణయంలో ఈరోజు మార్పు ఉండదు అని చెప్పేసి చెప్పున్నారు. మీరు ఈ రాష్ట్రానికి ఏమి సంకేతం ఇవ్వదలుచుకున్నారు అని సిఐటియుగా ఎస్ఎఫ్ఐగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం ఏ ప్రకటన అయితే చేసిందో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని దాన్ని వెంటనే నిలిపేయాలని చెప్పి విజయనగరం జిల్లా సాలూరులో మా నిరసన ఈరోజు ఎస్ఎఫ్ఐ సిఐటిగా చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడతాం. ప్రజలంతా స్టీల్ ప్లాంట్ను కాపాడుకునే పోరాటంలో కలిసి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.